चित्तूर नगर में ब्यूटीशियन दुर्गा प्रशांति आत्महत्या अट तरवात तन प्रियुडु आत्महत्या यत्नं कलकलं रेपुतोंदी एदैते वेलूर रोड लो उन्नटुवंटि आनंदी थिएटर वद्द ఒక బ్యూటీ పార్లర్ దుర్గ ప్రశాంతి నడుపుతోంది. అయితే చక్రవర్తికి దుర్గ ప్రశాంతికి ఇద్దరికీ కూడా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కాకపోతే చక్రవర్తి దుర్గ ప్రశాంతి మధ్య గత కొద్ది రోజుల నుంచి కొన్ని విభేదాలు ఏర్పడినటువంటి నేపథ్యంలో దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో దుర్గ ప్రశాంతి ఆత్మహత్యకు పాల్పడినట్టయితే తెలుస్తోంది. అయితే ఆ దుర్గ ప్రశాంతి ఆత్మహత్య చేసుకున్నటువంటి తన బ్యూటీ పార్లర్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం పోలీసులంతా కూడా దీన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే కంప్లీట్గా ఏదైతే దుర్గ ప్రశాంతి బ్యూటీ పార్లర్లో ఉన్నటువంటి సందర్భంలోనే ఆమె మొదట విషం తీసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైంది. ఆ క్రమంలోనే తన ప్రియుడైనటువంటి చక్రవర్తికి ముందు కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అయితే ఆ ఒక చక్రవర్తి వెంటనే ఏదైతే దుర్గ ప్రశాంతి ఉన్నటువంటి బ్యూటీ పార్లర్కి చేరుకునే సమయంలోనే అప్పటికే దుర్గ ప్రశాంతి అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే దుర్గ ప్రశాంతి ఆత్మహత్యను జీర్ణించుకోలేనటువంటి చక్రవర్తి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాడు. దీంతోనే అక్కడ ఉన్నటువంటి ఆ బ్లేడ్తో తన మని కట్టుకున్నటువంటి మొత్తం నరాలన్నీ కూడా కోసుకోవడం జరిగింది. అయితే కొంత అక్కడ చక్రవర్తి అరుపులు వినిపించడంతో స్థానికులు ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేశారు. అప్పటికే చక్రవర్తి పూర్తిగా రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. దీంతో ఒక్కసారిగా స్థానికులంతా కూడా షాక్ గురయ్యారు. అసలు మొదట ఏదైతే ప్రశాంతిని చక్రవర్తి దాడి చేసి చంపాడని చెప్పి కూడా అందరూ కూడా భావించారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీ పార్లర్లు మొత్తం కూడా రక్తపు మడుగులో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితుల్లో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే చక్రవర్తి మాత్రం కొన ఊపుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికులు అతన్ని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే అతనికి శ్వాస కొంత ఆడటం ఇబ్బందికరంగా మారడంతో అతనికి ఇక్కడే సిపిఆర్ కొంతమంది స్థానికులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అప్పటికీ కూడా చక్రవర్తి కొంత ఫైనల్ స్టేజ్లో ఉండడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించారు. 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అతనికి ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. కొంత పరిస్థితి విషమంగానే చక్రవర్తికి ఉందని తెలుస్తోంది. తిరుపతి రుయాకి వైద్యులు అయితే మాత్రం రెఫర్ చేశారు. కాకపోతే దుర్గ ప్రశాంతి ఎవరైతే ఉన్నారో ఆమె ఇక్కడే మృతి చెందింది. ఆమె బాడీని కూడా ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించినటువంటి నాగరాజు కుమార్తె దుర్గ ప్రశాంతి. ఈమె 5 నెలలుగా ఈ యొక్క చిత్తూరు వేలూరు రోడ్లో ఉన్నటువంటి ఆనంది థియేటర్ వద్ద ఈ యొక్క బ్యూటీ పార్లర్ నడుపుతోంది. అయితే ఎప్పుడు కూడా చక్రవర్తికి దుర్గ ప్రశాంతికి ఇద్దరికి కూడా కొన్ని విభేదాలు గొడవలు అయితే జరుగుతూ ఉండేది. దానికి కారణం ముఖ్యంగా ప్రేమ వ్యవహారమేగా స్థానికులు చెప్తున్నారు. అయితే తరచూ గొడవ పడేటువంటి దుర్గ ప్రశాంతి చక్రవర్తి చక్రవర్తికి మరో వివాహమో లేకపోతే మరో ఎఫైర్ ఉండడం కారణంగానే ఆ విషయం తెలుసుకున్నటువంటి దుర్గ ప్రశాంతి ఇలా ఆత్మహత్యకు పాల్పడినట్టయితే ఇన్ఫర్మేషన్. సో ఆమె ఆత్మహత్యకి పాల్పడుతుండగా ఏదైతే చక్రవర్తికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తాను చనిపోబోతున్నానని చెప్పి కూడా చెప్పడంతో వెంటనే చక్రవర్తికి ఇక్కడ హుటాహుటిన చేరుకోవడంతో అప్పుడే ఆమె పూర్తిగా కూడా చనిపోయినట్టయితే గుర్తించాడు. ఆమె లేనటువంటి జీవితం ఇక నాకు కూడా వద్దనేటువంటి ఆలోచనతో ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే ఇక ఏదైతే దుర్గ ప్రశాంతి చనిపోయింది కాబట్టి తనకి ఇబ్బందులు ఎదురవుతాయని ఆత్మహత్య చేసుకున్నాడా, పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది. కాకపోతే దుర్గ ప్రశాంతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం తిరుపతి మార్చురి సంబంధించినటువంటి ప్రాంతంలో కొంత వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. తన కూతుర్ని ఉన్నత స్థాయిలో చూడాలనుకున్నాము, కాకపోతే ఇలా ప్రేమ వ్యవహారం కారణంగా బలవుతుందని చెప్పి మేము అనుకోలేదు. ఖచ్చితంగా ఎవరైతే దీన్ని వెనుకున్నారో చక్రవర్తిని పూర్తిగా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ వినిపిస్తున్నారు. కాకపోతే ఇక్కడ వాస్తవంగా ఏం జరిగిందో ఇప్పటికీ కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే చిత్తూరు సెంటర్ ఇది పూర్తిగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడము, వెంటనే అతను ఇక్కడికి రావడము, అతను కూడా మణికట్టు కోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడడం, సో ఇవంతా కూడా ఒక సినిమా స్ట్రాటజీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా స్థానికులంతా కూడా షాక్ అయినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగిందో పోలీసులే బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అంటే చక్రవర్తి స్పృహలోకి వస్తే తప్ప అసలు ఏం జరిగింది, దుర్గ ప్రశాంతి ఎందుకు కాల్ చేసింది, అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత దుర్గ ప్రశాంతి ఎటువంటి స్థితిలో ఉందో పూర్తిగా సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం చక్రవర్తికి సంబంధించినటువంటి
సిచ్యువేషన్ కొంత క్రిటికల్ గా ఉన్నటువంటి నేపథ్యంలో మెరుగైనటువంటి వైద్య సేవలు అందించే ప్రయత్నం అయితే డాక్టర్లు చేస్తున్నారు. అతను సుఖంలోకి వస్తే పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పి కూడా ఇప్పటికే చిత్తూరు ఎస్పీ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతం మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉందని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మొత్తం కూడా వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. అసలు ఎవరెవరు వచ్చారు, ఓన్లీ చక్రవర్తి ఒక్కడే ఇక్కడికి వచ్చాడా, లేకపోతే మరెవరైనా చక్రవర్తి వెంట వచ్చారా, అసలు దుర్గా ప్రశాంతి ఆత్మహత్య చేసుకునిందా లేకపోతే హత్య గావించబడిందా, ఇలాంటి అనేక అనుమానాలు కూడా ఇప్పుడు కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. అయితే కంప్లీట్గా చిత్తూరు నగరంలో ఈ ఒక ఇన్సిడెంట్ కొంత సంచలనంగా మారింది, కొంత షాక్కు గురి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే దుర్గా ప్రశాంతికి సంబంధించినటువంటి బాడీ మాత్రం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. రేపు ఆమెకి పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పజెప్పేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ప్రస్తుతం చక్రవర్తి పరిస్థితి సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తారు. ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా వెల్లడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ రకంగా చిత్తూరులో జరిగినటువంటి ఘటన పూర్తిగా కూడా సంచలనం సృష్టించినటువంటి నేపథ్యంలో ఈ ఒక ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాత్రం చక్రవర్తి స్పృహలోకి వచ్చినటువంటి తర్వాతనే తెలిసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో ఉమాశంకర్, ఆర్టీవీ చిత్తూరు నుంచి.